హాయ్ అండి, నమస్తే. నేను అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండీ జోన్. ఈరోజు వీడియోలో మిషన్తో పని లేకుండా ఉండే టుటు స్కర్ట్ డిజైనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేసినండి. సో ఓవరాల్గా మనకి టుటు స్కర్ట్ రెడీ అయిపోయాక లుక్ అనేది ఈ విధంగా ఉందండి. మనకి చాలా బాగుంటుందండి ఇది. పిల్లలకు వేసిన తర్వాత ఎంతో పఫీగా బుట్ట బొమ్మలాగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి ఇది. సో ఓవరాల్గా మనకి డిజైనింగ్ అయిపోయిన తర్వాత టుటు స్కర్ట్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. సో ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే నేను డెకరేట్ చేసుకున్నానండి, ఒక బిగ్ ఫ్లవర్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్తో. సో నేను ఇది ఎలా డిజైన్ చేశాను ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి, దాన్ని ట్యాప్ చేసి అలా పెట్టండి. అలా చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటనే చూద్దామండి. మెటీరియల్ ఏమీ ఉండదండి, మన దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్యాబ్రిక్తో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఏంటంటే లైక్ ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా, ఓల్డ్ చున్నీస్ ఉంటాయి, వాటితో కూడా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. మనకి పర్టికులర్గా ఈ నెట్ ఫ్యాబ్రిక్కే ఉండాలి, ఇలాంటి ఫ్యాబ్రిక్కే ఉండాలని ఏమీ ఉండదండి. మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఎలాస్టిక్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి నేను. ఇంతకుముందు మా పాపకి దీంతో డిజైన్ చేశాక కొంచెం క్లాత్ అనేది ఉండిపోయింది నా దగ్గర. సో అందుకని నేను నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను నేను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది అటు ఇటు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే మనకి పిల్లలు నడుమ దగ్గర నుండి మోకాళ్ళ వరకు పొడవు అనేది ఎంత ఉందో చూసుకుని అంతవరకు లెంత్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 14 ఇంచెస్ పెడుతున్నానండి. స్కర్ట్స్ ఎప్పుడు కూడా మోకాళ్ళ వరకు ఉంటేనే అందంగా ఉంటాయండి. సో ఈ విధంగా 14 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. లెంత్ అనేది 14 ఇంచెస్ ఉంది. సో నేను 14 ఇంచెస్కి కూడా మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఈ 14 ఇంచెస్లో ఉన్న లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దానికి ఈవెన్గా ఉండేలాగా నేను ఇక్కడ 4 ఇంచెస్కి క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. ఇంకా మనకి చిన్నగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, మినిమం ఒక 4 ఇంచెస్ ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే దీనికి లైనింగ్ ఉండదు కాబట్టి మనం ఇది కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి దీనికి లోపల లైనింగ్ వేయం కదండి, అందువల్ల ఏంటంటే మనకి ఈ కట్స్ అనేవి, ఈ కటింగ్ చేసుకునే క్లాత్స్ అనేవి ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే చాలా బాగుంటుందండి. వాళ్ళ కాళ్ళు అనేవి కనపడకుండా ఉంటాయి వేసిన తర్వాత. నేను వచ్చేసి ఇక్కడ 3 మీటర్ క్లాత్తో నేను ఇది కట్ తీసుకున్నానండి. ఈ స్కర్ట్కి వచ్చేసి అంటే 5-6 to 8 ఇయర్స్ బేబీకి ఇలా సరిపోతుందండి, 3 మీటర్స్ సరిపోతుంది. దట్టు నెట్ అనేది రఫ్గా సాఫ్ట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. సో ఇలా మొత్తం లేయర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి 3-4 లేయర్స్ వచ్చినాయండి, అవన్నీ విడిగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకి నడుం అనేది ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. 23 ఇంచెస్ ఉందండి నా బేబీకి. సో అలా ఏంటంటే నేను 4 ఇంచెస్ తగ్గించి తీసుకుంటున్నాను. అంటే 3-4 ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. 23 ఉంది కదా, ఇక్కడ నేను 5 ఇంచెస్ తగ్గించి 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎలాస్టిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదండి, సో అందువల్ల మనకి 18 ఇంచెస్ సరిపోతుందండి. ఎలాస్టిక్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కార్నర్లో మనం నీడిల్తో జస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ స్కర్ట్ని మీ బేబీస్ కోసం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా మొత్తం అంతా మనకి ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఎలాస్టిక్ని బ్యాక్ ఎండ్కి టర్న్ చేయండి, ఎందుకంటే అక్కడ మనం స్టిచ్ వేసాం కదా. ఏంటంటే మనకి ఏదైనా బేస్ కోసం నేను ఇక్కడ స్టీల్ డబ్బా తీసుకున్నానండి. ఇదే విధంగా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇలాగ ఎలాస్టిక్ అనేది మనకి ఇలాగ డబ్బాకి అటాచ్ చేసుకున్న తర్వాత మనం లోపల నుంచి ఎలాస్టిక్ లోపల నుంచి ఈ విధంగా మనం ముడి అనేది వేసుకోవాలి.
ఈ నాటు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా వేసుకోండి, అలా గట్టిగా వేసుకోండి, దట్టు దగ్గరగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి మనం ఇవి క్లాత్ అనేది ఎంత దగ్గరగా వేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి స్కర్ట్ అనేది. మనం ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ చేయాలి, దట్టు మనం వేసుకునే నాట్లు అనేవి దగ్గరగా వేసుకోవాలి. అంటే మనం క్లాత్ పెట్టేది ముడి గట్టిగా వేసుకుంటే ఆటోమేటిక్గా దగ్గరకు వెళ్ళిపోతుందండి. సో ఆ విధంగా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం ఇది వేసేటప్పుడు ఏంటంటే మనకి కింద టూ లేయర్స్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనుకోండి, మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్కి, ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని ఈ విధంగా మనం మొత్తం రౌండింగ్ అంతా కూడా సేమ్ ఇదే వేలో మనం వేసుకోవాలి. ఆర్గంజా క్లాత్తో కూడా చాలా బాగుంటుందండి, నెట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. నెక్స్ట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా మన దగ్గర, అవి కూడా చాలా బాగుంటాయి ఈ ఫ్యాబ్రిక్కి. కాటన్ బాగుంటుంది, బట్ ఏంటంటే కాటన్ అనేది త్వరగా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కదా, సో అందువల్ల మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. సో మొత్తం రౌండింగ్ అంతా కూడా మీరు ఇక్కడ గమనించండి, మనకి ఎలాస్టిక్ అనేది కూడా కనపడకుండా క్లాత్తో క్లోజ్ అయిపోతుంది. సో చాలా బాగుంటుందండి ఈ స్కర్ట్ అనేది. ఇప్పుడు మీకు ఒక మెథడ్ చూపించాను కదండి డబ్బాకు పెట్టి, ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తాను. అదెలా అంటే మనం ఇలా ఎలాస్టిక్ని కింద పెట్టేసుకుని జస్ట్ ఈ విధంగా లోపల నుంచి క్లాత్ని ఈ విధంగా మనం నాట్ వేసుకోవచ్చు అండి. సో ఈ మెథడ్లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మన కన్వీనియంట్ని బట్టి మనం డిజైనింగ్ చేసుకునే వే అనేది చూసుకోవాలండి. ఏంటంటే డబ్బాకు పెట్టడం వల్ల ఏంటంటే మనకి కదలకుండా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ మూవ్ అయిపోతూ ఉంటుంది కదా. సో మీ చూసే వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకుంటారు అనేసి నేను 2 మెథడ్స్లో చూపిస్తున్నానండి. సేమ్ డబ్బాకు ఎలా అయితే వేసి ఎలాస్టిక్ని వేస్ట్ చేసామో అదేవిధంగా ఫ్లోర్ మీద ఎలాస్టిక్ పెట్టి జస్ట్ లోపల నుంచి బయటకి ఈ విధంగా నాట్ వేసుకోవాలి. రెండు ప్రాసెస్లో ఏది చేసుకున్నా కూడా స్కర్ట్ అనేది లుక్ చాలా బాగుంటుందండి. జస్ట్ ఏంటంటే మెథడ్స్ అనేవి చెప్తే వీలుని బట్టి చేసుకుంటారు అనేసి ఒక ఐడియాతో చెప్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ ఓవర్ అయిపోయింది కదండి, ఇంకా మీ రిమైనింగ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. 0 మంత్స్ బేబీ నుంచి మనకి అప్ టు 10 మంత్స్ బేబీ వరకు చాలా బాగుంటుందండి. ఆ పైన 11-15 ఇయర్స్ బేబీస్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఈ స్కర్ట్ అనేది. ఇదేంటంటే వెస్ట్రన్ వేర్లో మనకి స్కర్ట్స్ ఇచ్చేసి కింద లెగ్గిన్స్ ఇస్తారు కదండి, సో అలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలకైతే. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి, వాళ్ళ కాళ్ళు కనిపించినా కూడా అందంగా ఉంటుంది కదా. సో అందువల్ల ఓవరాల్గా మనకి ఫైనల్ నాటికి వచ్చేసామండి ఇక్కడ. సో మొత్తం రౌండింగ్ అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసుకోవాలి. ఏంటంటే మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఈ 4 ఇంచెస్ క్లాత్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగుంటుందండి క్లాత్ అనేది. పిల్లలు వేసుకున్న ఒక బుట్ట బొమ్మలాగా పైకి లెగుస్తూ చాలా అందంగా ఉంటుందన్నమాట. సో మొత్తం అన్నీ కూడా ఇక్కడ వేయడం అయిపోయిందండి. ఓవరాల్గా మనకి మిషన్తో పని లేకుండా ఉండే టుట్టు స్కర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజర్స్ అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.